ఆత్మ ఉన్న ప్లేస్లో ప్రెస్ చేయండి ఇలాగా. డైలీ అలా ఒక 3 మినిట్స్ చేయండి. కళ్ళు మూసుకుని చేయాలి. వన్ కౌంట్ చేసుకోండి. అలా చేసేటప్పుడు ఒక 10 కౌంట్స్ చేసుకోండి. టచ్ చేయొద్దు, జస్ట్ కొంచెం ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ 2 ఫింగర్స్ కరెక్ట్. కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళుకి పక్కన, కళ్ళుకి పక్కన స్లోగా రొటేట్ చేయండి. స్లోగా అక్కడ అబ్జర్వ్ చేయాలి. మీరు ఎక్కడ టచ్ చేస్తున్నారో అక్కడ అబ్జర్వ్ చేయండి. స్లోగా, ఎంత వీలైతే అంత స్లోగా, ఒక 10 టైమ్స్. మళ్ళీ అలాగే రివర్స్ కూడా 10 టైమ్స్. చాలా రిలాక్స్ అవుతుంది. మనకి హెడేక్ వస్తుంది కదా, ఇక్కడే రిలాక్స్ అవుతుంది. మీరు హెడేక్ వచ్చినప్పుడు కూడా మంచిగా ఇలా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఉబ్బుగా చేసి బుగ్గలు పక్కకి. లోపల అంతా బలంగా తయారవుతుంది అన్నమాట. మనం బాడీ అంతా ఎక్సర్సైజ్ చేస్తాం కానీ ముఖానికి, బ్రెయిన్కి, ముఖంలోని భాగాలకి చేయం కదా. ఇవన్నీ వాటికి ఎక్సర్సైజెస్ అన్నమాట. అట్లాగే ట్యాపింగ్ మునివేళ్లతో ముఖం అంతా కూడా ట్యాపింగ్ స్లోగా చేయాలి. కళ్ళ క్రింద 4 వేళ్లతో ట్యాప్ చేయాలి మంచిగా. చూడండి, ఒక వైబ్రేషన్ వస్తుంది, గమనిస్తున్నారా? మరీ గట్టిగా కాదు, మరీ స్లోగా కాకుండా వైబ్రేషన్ తెలిసేలాగా ట్యాప్ చేయాలి. నిద్ర మీకు రావట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఈ ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేసుకుని మంచిగా రిలాక్స్ అయ్యి పడుకోండి, నిద్ర పడుతుంది. చూడండి ఇలా పట్టండి. ఇది ప్రెస్ చేయాలి కొంచెం. ఇక్కడికి చెవు వరకు ఇక్కడ ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడి నుంచి ఓకే, అలా ఇది కూడా 10 టైమ్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 ఫింగర్స్. ఈ జా అంతా ఉంటుంది కదా మనకి, దీని అంతటికీ ఎక్సర్సైజ్. మనకు పంటి నొప్పి వస్తుంది, ఇదంతా లాగేస్తుంది ఒక్కొక్కసారి కదా. అవి రాకుండా ఈ 2 ఫింగర్స్తో ప్రెస్ చేయటం, రొటేట్ చేయడం, ఒకే పాయింట్లో ప్రెస్ చేయండి. అక్కడే రొటేట్ కూడా 5 టైమ్స్. మళ్ళీ రివర్స్, స్లోగా, అస్సలు స్పీడ్ చేయొద్దు. మీరు ఎంత స్లోగా చేస్తే అంత మంచి రిజల్ట్. జా ఇక్కడ, జా ఇక్కడ మన గవదలు అంటాం కదా, అక్కడ చెవి పక్కన నుంచి స్టార్ట్ చేసి కిందకి మళ్ళీ
బుగ్గలు కాదు, చెవి పక్కన ఎముక. మనం ఇయర్ డాక్టర్, చెవి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఫస్ట్ టెస్ట్ చేసేది ఇక్కడే, ఇక్కడ ఇలా పెట్టి నోరు తెరువు అంటారు. మనం నోరు ఇలా గట్టిగా నొక్కి నోరు తెరిచినప్పుడు నొప్పి వస్తుందంటే ప్రాబ్లం ఉన్నట్టు. ఇది ఎక్సర్సైజ్ అన్నమాట ఆయన చెప్తారు. రోజు ఇది ప్రెస్ చేసుకోండి. అలాగే ఇలా నెక్స్ట్ కొంచెం కిందకి ప్రెస్ చేసుకోవడం, రొటేట్ చేయడం, రివర్స్లో కూడా స్లోగా స్లోగా చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం ఫ్రంట్కి. ఫైనల్గా ఇలాగా మసాజ్ చేసినట్టుగా అనాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ అవే టూ ఫింగర్స్తో ఇప్పుడు ముక్కు నొక్కాలి. ఫస్ట్ ఇక్కడ అన్నమాట, నెక్స్ట్ కొంచెం కిందకి. అలా అలా ఒక 1 మినిట్ చేయండి. నెక్స్ట్ స్లోగా, అస్సలు స్పీడ్గా చేయొద్దు. 10 టైమ్స్ రివర్స్ కూడా 10 టైమ్స్. స్లోగా జస్ట్ ఈ చివర అంతే, మొత్తం ముక్కంతా నలపొద్దు. అసలు చాలా సుకుమారంగా తిప్పాలి. నెక్స్ట్ చెవులు గట్టిగా లాక్కండి, జస్ట్ చివర పట్టుకోండి, జస్ట్ లైట్గా. ఓకే, అబ్జర్వ్ చేయాలి మీరు, ఉట్టిగా చేయడం కాదు. ఇలా లాగుతుంటే నాకేమవుతుంది, నొప్పి వస్తుందా? కొంచెం నిదానంగా చేయండి, రాకపోతే కొంచెం ఎక్కువసేపు చేయండి. అలా అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఫైనల్గా ఫేస్ మొత్తం ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా మీరు ఎంతసేపు చేసుకున్నా పర్వాలేదు. ఫైనల్లీ డీప్ బ్రీత్ తీసుకోండి, గాలి పీల్చుకోండి మంచిగా, నిదానంగా వదలండి. అగైన్ మీరు ఎంత నిదానంగా పీల్చుకుంటారో అంత నిదానంగా పీల్చుకోవాలి, వదలటం కూడా నిదానంగా వదలాలి. మీ ఊపిరితిత్తులు నిండేంతగా పీల్చుకోవాలి. బలవంతంగా చేయొద్దు, రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకసారి డీప్గా బ్రీత్ తీసుకోండి. వదిలిపెట్టండి స్లోగా. ఓకేనా, అబ్జర్వ్ చేస్తూ చేయాలి. మీరు గాలి పీల్చుకుని ఎంతసేపు ఉండగలుగుతున్నారు, నిదానంగా వదులుతున్నారా లేదా అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. అప్పుడు రోజు రోజుకి మీ యొక్క ఊపిరితిత్తుల బలం పెరుగుతుందన్నమాట, శ్వాసకోశ సమస్యలు ఏమీ రావు.